నమస్కారం, ఆర్ఎంఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు చెన్ను పెద్దిరాజు. బీజేపీతో పొత్తులు పెట్టుకుని పార్టీ ఉనికిని కాపాడుకోవాలన్న బీఆర్ఎస్ ఆశలు ఫలించేట్టుగా కలిగి బీజేపీ అలాంటి అవకాశాన్ని ఇవ్వడం లేదని అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఇక్కడితో ఆగిపోయినట్టు కనిపించడం లేదు. ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ సోదిలో కూడా మిగలకూడదని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ ఉనికి లేకుండా చేయాలని, దీన్ని నెరవేర్చే బాధ్యతను కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కలకు మోదీ కట్టబెట్టారని అంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మర్యాద పూర్వకంగా ప్రధాని రేవంత్ బట్టి కలిశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ సంగతి చూడడానికి తన మద్దతు ఉంటుందని మోదీ భరోసా ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల కథనం. తాము కోరుకున్నదే బీజేపీ కూడా కోరుకోవడం కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశం. బీఆర్ఎస్ పూర్తిగా బలహీన పడితే బలపడేది బీజేపీనే, అయితే రాష్ట్రంలో బలపడేది కాంగ్రెస్ మాత్రం, అందులో సందేహం లేదు. మరో పార్టీ ప్రత్యామ్నాయంగా లేదు. అయితే బీఆర్ఎస్ ను బలహీనం చేయాలనుకుంటే బీజేపీనే చేయగలదు. కాంగ్రెస్ నేతలను ఎందుకు ఎగదోస్తారన్నది కూడా ఇక్కడ కీలకం. తమ చేతికి మట్టి అంటకుండా పార్టీలను నిర్వీర్యం చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తారన్నది జగమెరిగిన సత్యం. ఇందుకు అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని ప్రయోగించి చీఫ్ జస్టిస్ గా అవ్వాల్సిన సమయంలో ఎన్వి రమణను ఎలా దారిలోకి తెచ్చుకున్నారో అందరికీ తెలుసు. చంద్రబాబును కేసుల్లో ఇరికించడానికి జగన్ ను ఎలా ఉపయోగించుకున్నారో తెలిసిన విషయమే. అయితే బీజేపీ చేసిన ఇలాంటి ప్రయత్నాలన్నీ టీడీపీని బలోపేతం చేశాయని అనుకున్న తర్వాత ఇక ఏపీ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేకే అక్కడ కూటమిలో చేరిపోయారన్నది విశ్లేషకుల అభిప్రాయం. దీంతో ఏపీలో తాము బలపడడం ఇప్పట్లో సాధ్యం కాదని తేలిపోయిన తర్వాత ఇక తెలంగాణ గురించి ఆలోచించడం బెటరని బీజేపీ నిర్ణయించి ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ను ఉనికి లేకుండా చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి కేసీఆర్ దగ్గర డబ్బులు లేవన్న వాదన బలంగా జనంలోకి వెళ్లింది. లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవడానికి అవసరమైన నిధులు కేసీఆర్ దగ్గర లేవన్నది నిజమా కాదా అన్నది పక్కన పెడితే దీన్ని ఎలాగైనా వాడుకోవాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారట. తమ వద్ద ఉన్న నిధులు గతంలోనే జాతీయ రాజకీయాలపై పొట్టు సాధించాలనే లక్ష్యంతో ఇతర రాష్ట్రాల్లో నేతలకు కేసీఆర్ పంపారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు తనకు సాయం చేసే వారి కోసం ఆయన ఎదురు చూస్తున్నారని అంటున్నారు. నిజానికి జగన్ కూడా సాయం చేసే పరిస్థితుల్లో లేరన్నది జగమెరిగిన సత్యం. బలమైన అభ్యర్థులు లేక ఎవరు పార్టీలోకి వచ్చి పోటీ చేస్తారా అని కేసీఆర్ ఎదురు చూస్తున్నారు. తన కుటుంబ సభ్యులెవరు పార్లమెంటుకు పోటీ చేయకుండా కట్టడి చేస్తున్నారని అంటున్నారు. తన పార్టీకి 1000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని ఒక దశలో కేసీఆర్ ప్రకటించారు. మరి డబ్బులు లేవన్న వాదనకు కొత్త భాష్యం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈసారి ఎన్నికల్లో ఎలాగూ గెలిచే అవకాశం తక్కువని, దీనికి నిధులు వ్యయం చేస్తే దండగ తప్ప మరో ప్రయోజనం ఉండదనే భావనతోనే ఇలా చేస్తున్నారని అంటున్నారు. గతంలో సీఎల్పీని 2 సార్లు విలీనం చేసుకున్న కేసీఆర్ ను కాంగ్రెస్ అంత సులువుగా వదిలిపెట్టదని, అందులోకి రేవంత్ రెడ్డి శైలి తెలిసిన ఎవరూ కూడా తేలిగ్గా వదిలిపెట్టరని చెబుతున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరే ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ ఉండదని, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు పోయిన వారు పోగా మిగిలిన వారిని బీజేపీ చేర్చుకుంటుందని చెబుతున్నారు విశ్లేషకులు. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు తెలంగాణలో బేసి వచ్చింది. ఉత్తర తెలంగాణలో గట్టి పోటీ ఇస్తుంది. బీఆర్ఎస్ ఓట్లను ఆ పార్టీనే ఎక్కువగా కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే పరోక్షంగా బీఆర్ఎస్ ను బలహీనపరచకపోతే తాము బలపడలేమని భావించే బీజేపీ పెద్దలు ఆ లక్ష్యాన్ని రేవంత్ రెడ్డి బట్టికి అప్పగించారని అంటున్నారు. బీఆర్ఎస్ ను బలహీనపరిస్తే ఆ తర్వాత కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరు ఉంటుందన్నది వేరే చెప్పక్కర్లేదు. బీజేపీ రాజకీయాలను బీఆర్ఎస్ తట్టుకోలేదని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చుక్కలు చూపించిన ప్రజలపై అలిగిన కేసీఆర్ వారిని పట్టించుకోవడం మానేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల కోసం పాటు పడాల్సిన అవసరం లేదన్నది కూడా ఆయన భావనగా చెబుతున్నారు. పైగా కేటీఆర్ కు పార్టీ నడిపే సామర్థ్యం లేదన్నది బీజేపీ భావన. ఇప్పటి వరకు ఆయన అధికార పార్టీ నేతగా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా కేటీఆర్ ఇంతవరకు పనిచేయలేదు. ఆయన పార్టీని నడపడం, రేవంత్ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం చిన్న విషయం కాదన్నది కూడా నిజం. ఇదే ఆదనగా చేసుకుని బీజేపీ పెద్దలు బీఆర్ఎస్ పునాదులను కదపాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్ ను తన ప్రమేయం లేకుండా బలహీనపడేలా చేయగలిగితే లబ్ధి పొందేది బీజేపీని. అందుకే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రేవంత్ చేసే ప్రతి పనికి అండగా ఉండి లక్ష్యం నెరవేర్చుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ గడ్డి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నిజానికి పార్టీని నిలుపుకోవడం చిన్న విషయం కాదు. ఈ పరిస్థితి తెచ్చుకున్నది ఆయనే. కుమార్తె అరెస్ట్ కాకుండా బీజేపీతో కేసీఆర్ డీల్ కుదుర్చుకోకపోతే పరిస్థితి వేరుగా ఉండేదని చెబుతున్నారు. మొత్తం మీద కేసీఆర్ భస్మాసుర పాత్ర పోషిస్తున్నారనే చెప్పాలి. ఇది ఈనాటి కథనం. మరో కథనంతో మళ్లీ కలదు. నా ఈ కథనం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్ లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ఎంఎస్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్క్లూజివ్. ఆల్సో లైక్, షేర్ అండ్ కామెంట్.